అసలు ఇది అవినీతి ఎట్లా అవుద్దో వాళ్ళు చెప్పాలి. ఆతృత ఏంటంటే ఏదో రకంగా కేసీఆర్ కేటీఆర్ను ఇక్కడో దగ్గర ఇరికించాలా, తప్పు చేసిందని చెప్పాలా. దీంట్లో ఏసీబీ దర్యాప్తు చేసిందంట. బాజాబ్తా ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఏ పరిస్థితులలో ఆ డబ్బును విడుదల చేశాము, ఎట్లా చేసినామని చెప్పేసి ప్రాసెస్ నోట్తో సహా చెప్పిన తర్వాత ఏ విచారణ చేస్తావు ఇంకా? దీంట్లో తప్పేం జరిగింది? హైదరాబాద్ నగరంలో బ్రహ్మాండంగా రేసింగ్ ఈవెంట్ జరిగిన దాన్ని లక్షలాది మంది ప్రజలు వీక్షించారు, వందలాది కార్పొరేట్లు ఇక్కడికి వచ్చినాయి, ప్రపంచవ్యాప్తంగా ఆ రేసింగ్ ఈవెంటు లైవ్ టెలికాస్ట్ జరిగింది, హైదరాబాద్ నగరానికి పేరు వచ్చింది. మిగతా నగరాల్లో జరిగినప్పుడు, హర్యానాలో జరిగినప్పుడు, మరో చోట జరిగినప్పుడు వందలాది కోట్ల రూపాయల ఎక్స్పెండిచర్ జరిగింది. ఇక్కడ ప్రభుత్వం ఆ స్థాయిలో డబ్బులు ఖర్చు పెట్టలేదు. అయినా కానీ దాంట్లో ఏదో తప్పు జరిగిందని చెప్పేసి ఏదో జరగబోతోంది. ఆటంబాంబు పేలుస్తాం, ఆ బాంబు పేలుస్తాం. నువ్వు ఆటంబాంబు పేల్చుగా కాదు కదా, సుతిల్ బాంబు కూడా పేల్చలేవనే విషయాన్ని నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాను. చేతనైతే మంచి కార్యక్రమాలు చేయండి, ప్రజల్లో పేరు తెచ్చుకోండి, కానీ ఇటువంటి చిల్లర వ్యవహారాలు చేసి ప్రజల్లో మరింత దిగజారొద్దనే విషయాన్ని కూడా ఈ ప్రభుత్వానికి నేను గుర్తు చేయదలుచుకున్నాను. అదేదో సామెతలాగా ఏమిటికి మొదలలేదు కానీ మూసీ ప్రక్షాళన పేరుతోటి మన ఆ మధ్య రేవంత్ రెడ్డి గారు ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్లో కూడా ఏదో కన్సల్టెంట్ని పట్టుకొచ్చి కూర్చోబెట్టి ఆ గూగుల్లో ఉన్న బొమ్మలను తీసుకొచ్చి చూపించారు. రిక్రియేషన్ చేస్తాం మూసీ పక్కన, పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి, పెద్ద పెద్ద ఇవి వస్తాయి, అవి వస్తాయి, బిల్డింగులు కడతారని ఓ రంగుల లోకం చూపించినారు. మీరు మాత్రం ఏమిటికి మొదలు కానీ మూసీ దగ్గర పెద్ద పెద్ద బిల్డింగులను వస్తాయని చూపించవచ్చు. ఆల్రెడీ బ్రహ్మాండంగా హైదరాబాద్ నగరానికి పోయిన 10 సంవత్సరాల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ లివబుల్ సిటీ అని, అంటే జీవన ప్రమాణాల సందర్భంగా జీవన ప్రమాణాలను బేస్ చేసుకొని బ్రహ్మాండంగా జీవించగల నగరాల్లో ఒకటని పేరు వచ్చింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బ్రహ్మాండంగా చేస్తున్నారనే పేరు వచ్చింది. పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి, ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. పెద్ద పెద్ద కంపెనీలు, కార్పొరేట్స్, ఐటీ కంపెనీలు వాళ్ళ వరల్డ్ సెకండ్ బిగ్గెస్ట్ ఫెసిలిటీస్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసుకున్నారు. ఆంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్లు జరిగినాయి. ఇటువంటి నగరం ఇటువంటి కార్యక్రమాలు చేసింది మేమైతే అవన్నీ తప్పు, కానీ ఏమీ స్టార్ట్ కానీ మూసీ దగ్గర మాత్రం రిక్రియేషన్ యాక్టివిటీ చేస్తామంటారు. స్పోర్టింగ్ ఆల్సో ఇస్ రిక్రియేషన్ యాక్టివిటీ. ఒక మంచి వాతావరణం, రేసింగ్ కానివ్వండి, మిగతా స్పోర్టింగ్ ఈవెంట్స్ కానీ ఆయా నగరాల్లో జరిగినప్పుడు ఎంత పెద్ద చర్చ అవుతుంది. ఒక మంచి వాతావరణం నిర్మితమవుతుంది, ఒక మంచి ఇమేజ్ నిర్మితమవుతుంది. ఆయా కార్పొరేట్స్ కానివ్వండి, ఆయా దేశాలు కానీ మన దేశాన్ని చూస్తాయి. ఆయా నగరాలకు ఉన్నటువంటి ఒక ఆర్థిక పరిపుష్టి, ఆయా ప్రభుత్వాలకు ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్, ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్రపంచానికి పరిచయం అవుతుంది. దాని ద్వారా పెట్టుబడులు వస్తాయి. కానీ ఇట్లా చిల్లర మాటలు మాట్లాడుకుంటూ కూర్చుంటే ఏమొస్తుంది?